వచ్చే ఐదేళ్లలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి దేశం కోసం పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మోదీ తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని చెప్పారు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వచ్చే ఐదేళ్లలో దేశానికి దిశానిర్దేశం చేస్తుందని అన్నారు ఈ బడ్జెట్ రెండు వికసిత్ భారత్ ఏడు భారత్కు బలమైన పునాది వేస్తుందని మోదీ ఉద్ఘాటించారు సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నామన్న మోదీ ఇచ్చిన హామీలను దశలబారీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు రాజకీయాలు చేయడానికి పార్లమెంటు వేదిక కాదని దేశం కోసం ఉందని ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు హితవు పలికారు వచ్చే ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలని ఆ తర్వాతే వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని మోదీ అన్ని పార్టీలను కోరారు जो पहला सत्र था 140 करोड़ देशवासियों ने बहुमत के साथ जिस सरकार को सेवा करने का हुक्म किया है देशवासियों ने उसकी आवाज को कुचलने का और लोकतांत्रिक प्रयास हुआ ढाई घंटे तक देश के प्रधानमंत्री का गला गौटने का उनकी आवाज को रोकने का उनकी आवाज को दबाने का लोकतांत्रिक परंपराओं में कोई स्थान नहीं हो सकता है देशवासियों ने हमें यहां देश के लिए भेजा है दल के लिए नहीं भेजा है ये सदन दल के लिए नहीं ये सदन देश के लिए है